బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం నేను కేసీఆర్ హరీష్ రావులకు కోర్టు నోటీసులు గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తర్వాత ఆ పార్టీకి ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కాలం ఏ మాత్రం సానుకూలంగా లేదు పార్టీ కష్టాలు మరీ ముఖ్యంగా అండ్ ఫ్యామిలీ కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి బీఆర్ఎస్ పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబట్టు అన్నట్లుగా తయారవుతోంది ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి హస్తం గుటికి చేరారు మరికొందరు కూడా అదే దారిలో ఉన్నారని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు ఈ కష్టాలు చాలవన్నట్లు తాజాగా బీఆర్ఎస్ హరీష్ రావుకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి నిగ్గు తేల్చాలంటూ దాఖలైన పిటిషన్ లో భాగంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరికొంతమందికి భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లాకు చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి జిల్లా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కేసీఆర్ హరీష్ రావులతో పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అధినేత మేఘా కృష్ణారెడ్డి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్ సీఎంఓ కార్యదర్శి సబర్వాల్ ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ హరిరామ్ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్లను ప్రతివాదులుగా చేర్చింది ఈ కేసులో కోర్టు కేసీఆర్ హరీష్ రావుతో పాటు మరో ఆరుగురికి నోటీసులు ఇచ్చింది వచ్చే నెల ఐదున కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ కుంగడంతో రాజలింగమూర్తి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఈ విషయమై కేసు నమోదు చేయాలని ఎస్పీ డీజీపీతో సహా ఎవరికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో జిల్లా కోర్టును ఆశ్రయించాడు సరైన ఆధారాలు లేవని జిల్లా కోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేయగా తర్వాత హైకోర్టుకు వెళ్లారు హైకోర్టు సూచనల మేరకు మళ్లీ జిల్లా కోర్టులో అన్ని ఆధారాలతో పిటిషన్ దాఖలు చేశారు రాజులింగమూర్తి దీంతో జిల్లా కోర్టు సెప్టెంబర్ ఐదున ఈ కేసులో కోర్టు విచారణకు హాజరు కేసీఆర్ హరీష్ తర్లను వచ్చే నెల ఐదున కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు అసెంబ్లీకే డుమ్మా కొడుతున్న కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్న చర్చ తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా జరుగుతోంది